అలానే కాదు మరి పరిస్థితి కూడా అలాగే ఏ ఒక్క ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయాలని మాట్లాడుతున్నాం. ఎలా చేయలేదు ఏదో ఇస్తుంది శాస్త్రం రాష్ట్రం ఎలా కలుగుతుంది ఫ్యూచర్ పరిస్థితి ఏంటి ఉద్యోగం లేవు నిరుద్యోగం అవుతుంది సంవత్సరం సంవత్సరం ఎక్కువగా విద్యార్థులు బయటకు వస్తున్నారు ఉద్యోగం ఎక్కువ ఫ్యాక్టరీలు లేవు మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఏదో ఆయన వచ్చాడు ఒకసారి నాకు ఒకసారి అవకాశం ఉంది మంచిదే చాలా అవకాశం ఇచ్చారు సో మరి ఏం చేస్తున్నాడు అనేది చుట్టూ ప్రజలు గమనిస్తున్నారు ఆ అవకాశాలు ఏం చేస్తారు అవకాశం రద్దు చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారు ఏమేం చేశారు ఏం చేశారు చెప్పక్కర్లేదు చాలా చేశాడు ఆయన ఎలాగంటే ఎంత ఆర్థిక పరం ఇబ్బంది ఉన్నప్పుడు కూడా చాలా నెట్టుకు వచ్చారు. మరి హైదరాబాద్ అంటే మనం చెప్పక్కర్లే కేటీఆర్ అన్నాడు చంద్రబాబు దీనికి చేశాడు నేను చెప్పారు కాదు మీకు చెప్పారు మీరు రాసింది అర్థం కాదండి రాజు కాక ఇప్పుడు మీరు పక్కలేదు గారు వచ్చారు ప్రభుత్వం పెట్టుకుని వచ్చారు వచ్చి మా శ్రీకా మా శ్రీకాకుళం శ్రీకాకుళం వచ్చాను శ్రీకాకుళంలో ఒక మీటింగ్ పెట్టాను నేల తల్లి అదే విధంగా ఇక్కడ అంటే అప్పుడు అంత అన్నాడు బ్రహ్మాండం సాధించాడు ఇదే రోజు ఈ యొక్క ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను నేను ఈ మహానాడు అంటే అద్భుతంగా జరుగుతుంది దాని మీద నేను ఆత్మ కాపాడు మీరు మనం చెప్తా నేను చేసేదాన్ని కాపుతా చాలా చక్కగా ప్రభుత్వానికి మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వానికి రావడానికి చాలా అవకాశాలు ఓ చెప్పలేదు వేరే సంగతి అసలు ఏమిస్తాడు ఏమేస్తాడు మొత్తమే ప్రభుత్వం ఏంటంటే ఎవరు ఏం చేస్తారో ప్రజలు గమనిస్తారు. ఒక్కసారి జనరల్గా అతను ఏ చెప్పాడు ఏం చెప్పాడు చాలా విషయాలు చెప్పాడు ఉద్యోగాలు ఏం చెప్పాడు సిపిఎస్ అన్నారు ఆ దేశంలో ఎక్కడలేదని ఎందుకు ఏమి ఇవ్వాలి ఇవాళ దాంట్లో అసలు ఇబ్బంది పడుతున్నాడు కదా అదే ఒక పక్కన పెట్టాలి అలాగే కొన్ని ఇంకా చాలా విషయాలు ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందండి అది దాన్ని నెలచుట్టుకుని వేయాలి తర్వాత 144 మంది పిఎస్ ఎందుకంటే కొన్ని అతను సలహా ఇస్తున్నాడా వెళ్ళాడు వెళ్ళాడు వింటే చక్క పరిపాలన లేదు 150 తప్పు కాదు అంటే ఆంధ్రప్రదేశ్ని సరైన దారులు నడిపించే సత్తా ఎవరికి ఉందనుకోవాలి ప్రస్తుతానికి ఇతనికి లేదు పరిశ్రమ చూస్తుంది ఒక ముగ్గురు చెప్పమంటే రేపు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రబాబు నాయుడు మహామేధావి అండి దేశంలో ఎక్కడికెళ్ళా రాష్ట్రం దేశంలో కాదు ప్రపంచంలో అసలు ఏమోనని ఎలగాలి గడప వెళ్తే ఏదంటారు ఎందుకో వాళ్ళ అంశంలో మంత్రి తీసుకెళ్ళి పంపుతున్నారు వాళ్ళకి ఎలా చేయవలసి వస్తుందో తెలుసుకుంటున్నారు సో ఉదాహరణ చెప్తాను నేను మా ఊళ్ళో ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఉన్నారు ఏమయ్యా నేను కాదయ్యా అలాంటి నెక్స్ట్